హుస్సేన్ సాగర్ లో జరిగే మహాగణపతి నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జంట నగరాల్లో 11 రోజుల పాటు నవరాత్రి పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. గణేష్ల నిమజ్జనంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 పెద్ద చెరువులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనులో నిమజ్జనం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి సూచిస్తున్నారు. మొత్తం 140 స్టాటిక్ క్రేన్, 295 మొబైల్ క్రేన్లు, 102 మినీ టిప్పర్లు, జేసీబీలు, యాక్షన్ టీమ్స్ సిద్ధం చేశామన్నారు. 15,000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది నిమజ్జనం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్తో సహా పలు ముఖ్యమైన చెరువుల వద్ద శానిటేషన్ సిబ్బంది గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గణేశుడి నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం ట్యాంక్ బండ్, సరూర్ నగర్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ తరఫున మంచినీళ్లు, ఉచితంగా భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక గతంలో నిమజ్జనాల వేళ జరిగిన అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈసారి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిమజ్జనానికి వచ్చే ప్రధాన రహదారులు, వీధుల్లో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీస్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీస్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. మొత్తానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి జీహెచ్ఎంసీ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది.